సత్యం గారు అంటే మొత్తంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పక్కదారి పడుతుందా సోషల్ మీడియా వేదికగా విమర్శలు ప్రతివిమర్శల నేపథ్యంలో ఇవాళ అది ఖచ్చితంగా పార్టీ డైరెక్షన్ లేకపోయినా పార్టీ అఫిలియేషన్ ఉన్నటువంటి సభ్యులు లేదా అభిమానులు ఖచ్చితంగా అగ్రెసివ్ గా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరూ పార్టీ గ్రిప్ లో ఉండేవాళ్ళు కాదు. పార్టీ నాయకత్వాన్ని గ్రిప్ చేయటమే కష్టం ఈ రోజు. అభిమానంతో చాలా మంది సోషల్ మీడియాలో ఉండే యాక్టివిస్ట్ కానీ లేకపోతే ఎవరో మాట్లాడతారు. ఎస్ ఎస్ రియాక్ట్ అవుతారు. వాస్తవానికి ఇప్పుడు మాట్లాడినటువంటి కాలర్స్ ఏది మాట్లాడినా ఒకటి పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి ఇమేజ్ నిజాయితీలో తిరుగులేదు. అంటే ఇంతవరకు ఎక్కడ ఏ స్కాండల్ గాని ఏ ఆరోపణలు గాని ఇంకో దాంట్లో ఎక్కడ ఇరుక్కుపోయి లేడు. ఓపెన్నెస్ ఉంది అనేటువంటిది ప్రజల అభిమానం ఉంది. ఆ ఏపీ ప్రజల్లో అభిమానం ఉంది. అదొక అంశం ఖచ్చితంగా అడ్వాంటేజ్. తర్వాత ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తాడా లేదా కొంతకాలం సినిమాలు నటించి కొంతకాలం స్టేట్మెంట్లు ఇచ్చి ఇటువంటి ఇన్స్టెబిలిటీ ఉండొచ్చు. అది ఎలక్షన్ల ముందర బయటకు వస్తాడా లేదా అని ఆయన విషయం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన టాప్ స్లాట్ లో ఉన్నాడు. ఇప్పుడు సినీ హీరోలల్లా ఒకటి రెండు స్థానాల్లో ఉన్నాడు కాబట్టి అటువంటి అవకాశం వదులుకొని పూర్తిగా జనసేన పార్టీ కార్యక్రమాలు చేయాలని కొంతమంది ఉండొచ్చు. కానీ ఆయనకు ఎసులు ఉన్నటువంటి వెసులుబాటు ఈ రోజుల్లో ఆర్థిక శక్తి లేని పార్టీ నడిపే పరిస్థితి లేదు. కాబట్టి అటువంటి ఆర్థిక శక్తి సమకూర్చుకోవడానికి కూడా ఆయన కొంత సినిమాలు నటించడం కొంత రాజకీయాలు చేయటం చేస్తూ ఉండవచ్చు. కాబట్టి ఎటువంటి తర్వాత రెండు సార్లు ఓడిపోయాడు అనేది అసలు ఒక అది మైనస్ కాదు ప్లస్ కాదు. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడే దానికి రెండింటికి సిద్ధపడి రావాలి. ఓడిపోవటానికి సిద్ధపడాలి, గెలవటానికి సిద్ధపడాలి. గెలవటానికే వచ్చాడు. ఎవడు వస్తాడు? పార్టీలు మారేవాడు వస్తాడు. గెలుస్తాం, ఇవో ఇది అధికారంలో ఉంది, లేకపోతే గెలుస్తాం అనుకున్నాడే వస్తాడు. ప్రతిపక్షంలో చేరేవాడు ఓడిపోయి ఓడినా గెలిచినా ఈ పార్టీ విధానాల భావనే బాగా పోరాడుతున్నది చేరతారు. కాబట్టి రాజకీయాల్లో శాశ్వతం అంటే మాజీ అనేది శాశ్వతం, ప్రస్తుతం అది అశాశ్వతం. ఇప్పుడు ఆయన ఒక ఆయన మంత్రి ఉంటాడు, ఒక ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు, ఒక ఆయన ఎమ్మెల్యే ఉంటాడు. శాశ్వతంగా నేను ప్రజెంట్ నేను ఎమ్మెల్యేని మంత్రి ఉంటా అంటే అది అబద్ధం రాజకీయాల్లో. కానీ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అనేది శాశ్వతం. అంటే రెండు మాటలు మంత్రి చేసిన వాడు కూడా ఏజ్ పోతనో లేదా కలిసి రాకనో మాజీ అవుతాడు. కాబట్టి రాజకీయాల్లో ఓడిపోవటము గెలవటం అనేది సహజమైనటువంటి స్టేట్మెంట్, కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి అదే పెద్ద లోపం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత మూడో అంశం ఇవాళ పరకాల ప్రభాకర్ విషయానికి వస్తే ఈజ్ మోర్ అకాడమిషియన్ దాన్ పాలిటీషియన్. ఆయన ముఖ్యమంత్రికి సలహాలు ఇచ్చిన సలహాదారుగా ఉన్నా లేకపోతే వ్యక్తిగతంగా ఆయన ఒక ఎకనామిస్ట్ గా ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక ఆర్థిక సలహాదారుగా ఉన్నా లేకపోతే ప్రెస్ అడ్వైజర్ ఉన్నా ఏదున్నా ఆయన వ్యక్తిగతంగా ప్రతిభావంతుడు, దాంట్లో తిరుగులేదు. కానీ పవన్ కళ్యాణ్ ని చేసేటప్పుడు ఆ కుటుంబం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని విమర్శలు చేస్తే అవి ప్రజలు స్వీకరించరు, అలా స్వీకరించరు. ఇప్పుడు ఒకటే ఒక అరాజకీయ విమర్శ చేయొచ్చు, ఏమని బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంటున్నావు లేదా బీజేపీతో కలిసి నడుస్తున్నావు, విశాఖపట్నాన్ని వాళ్ళు అమ్ముతుంటే నువ్వెట్ట సపోర్ట్ చేస్తావు, నువ్వు బీజేపీతో కలిసి ఉంటావు అని ప్రశ్నించడం తప్పు లేదు. ఒక 10,000 ఒక 50,000 కోట్ల ఖరీదు ఉన్నటువంటి దాన్ని 10,000 కోట్లు లేదా 20,000 కోట్లే అని చెప్పేసి మార్కెటైజేషన్ క్యాపిటలైజేషన్ వాల్యూ అని చెప్పేసి అమ్ముతూ ఉంటే అడ్డం జరగకుండా నువ్వు బీజేపీతో పెట్టబోతావు అని ప్రశ్నించవచ్చు. అది విధానపరమైనటువంటి ప్రశ్న. అటువంటి ప్రశ్నలో తప్పు లేదు. లేదు నువ్వు బీజేపీ ఎట్టగలుస్తావని ఇంకో విమర్శ చేయొచ్చు. కానీ రెండు మాటలు ఓడిపోయినావు కాబట్టి అనే అని చెప్పి రాజకీయాలకు తప్పుకోవాల్సిన పని లేదు. తన కుటుంబ సభ్యులు ఎవరో తప్పులు చేస్తే వాటిని ఈయనక వృద్ధి విమర్శ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈయన అనుసరిస్తున్నటువంటి విధానాల మీదనే విమర్శ చేయటం కరెక్ట్. అది కూడా విధానపరమైనటువంటి విమర్శే కరెక్ట్. ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఇప్పుడు విమర్శకులు కూడా పరకాల ప్రభాకర్ ని అన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తి ఇలా వ్యక్తిగత ట్వీట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. అలా చేయటం వల్ల ఏమవుతుంది? పవన్ కళ్యాణ్ చేయట్లేదు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంకొంత అగ్రెసివ్ గా నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇది అన్వాంటెడ్ వార్. దీన్ని ఎవరు ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి ప్రియులు ఎవరు కూడా వీటి కోరుకోరు. ఎందుకంటే ఒకవైపు మోడీ ఎదురు చూస్తున్నాడు ఏది ఈ సోషల్ మీడియాని మూసేయటానికి. ఇటువంటి అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే రోజు రోజు ప్రజల్లో నెగిటివిటీ పెరిగిపోకూడదు. ఇప్పుడు సోషల్ మీడియాలో పాజిటివ్ ఉన్న వాళ్ళు 90% మంది ప్రజలు పాజిటివ్ ఉన్నారు. ఎందుకంటే మెయిన్ ఛానల్స్ మెయిన్ ప్రెస్ కార్పొరేట్ చేతుల్లో జిక్కుని పోయింది. ఎవరైనా వ్యక్తిగతంగా పోరాడితే వాడిని మూసిపడేస్తుంది. ఏదైనా ఛానల్ ఆ ప్రయత్నం చేస్తామంటే వాటి మీద మొన్ననే చూసాం కదా, ఈడీ దాడులు చేస్తుంది ఛానల్స్ మీద, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తారు పేపర్ల మీద, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వీటి దృష్ట్యానైనా
ఒక డెమోక్రటిక్ గా పనిచేయటం మంచిది. ఎందుకంటే ప్రెస్ కున్న వాల్యూ ఇవాళ దరిదాపు న్యాయ వ్యవస్థ సోషల్ మీడియాను కూడా ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు దేనికోసం ఉపయోగించుకోవాలి దానికోసం ఉపయోగించుకోవాలి అంతవరకే అంతవరకే. ఇప్పుడు మెజారిటీ ప్రజలకు నెగిటివిటీ వస్తే అప్పుడు అనిచేసే వాడికి మద్దతు దొరుకుతుంది, అలా దొరకడానికి వీలు లేదు. నమస్కారం రాజేంద్ర గారు, అక్కడ సత్యం గారు పెద్దలకు నమస్కారం. సార్, ఏ విధానం లేని పార్టీ అంటే జనసేన పార్టీ. ఒక విధానం అంటూ ఉండాలి, ఒక పార్టీకి ఒక సిద్ధాంతం అంటూ ఉండాలి. ఇప్పుడు కమ్యూనిస్ట్ ఎన్ని సీట్లు రాని రాకపోయినా ఒక పద్ధతి ఉండాలి. ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు ఏ డిస్టిక్ కమిటీ లేవు, ఏం లేవు, చక్కగా బీజేపీ ఎమ్మడి చంద్రబాబు నాయుడు ఎమ్మడి వాళ్ళని గెలిపించింది, అప్పుడే సిద్ధాంతం పట్టుకుంది. తర్వాత బీఎస్పీ తోడిపోతారు, తర్వాత కమ్యూనిస్టులు తోడిపోతారు, తర్వాత చేగురాంట. ఏ నిర్ణయం కూడా నిర్ణయం అనేది ఒక సిద్ధాంతం ఉండాలి. బీజేపీ పార్టీ పైన లడ్లు ఇచ్చింది, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పెట్టి ఇందులోకి కోట్లు రావాలని చెప్పింది, మళ్ళీ బీజేపీ తోటి కలుస్తా అంటాడు. అసలు ఆయన సిద్ధాంతం ఏంది అర్థం కాదు. తెలంగాణ పినపెంద యొక్క లోట అంటారు, అంటే గుండెట్ చెంబు ఉంటే కింద బేస్ ఉండదు, ఎటు డోలుతుందో తెలియదు, ఎటు తిరుగుతుందో అట్లా. లాస్ట్ కి అసలు ఆయన సిద్ధాంతం ఏందో అర్థం కాదు. ఒక సిద్ధాంతం ఉండాలి. గెలవని ఓడిపోని సీట్లు రాని రాకపోని ఏది అమరావతి అప్పుడు సరాడు పోయిండు, ఏదో టిఫిన్ తిన్నాడు మంచి అని చెప్పిండు, వాళ్ళకి ఏం చేసిండు, ఏదన్నా ఒక సిద్ధాంతం చెప్పండి, ఏదన్నా ఒకటి ఉండండి. బీజేపీతో ఎందుకు కలిసి ప్రజలకే చెప్పాలి కదా సార్. ఇట్లా ఆయన అసలు ఆయన రెండు సార్లు ఓడిపోయింది కదా, ఆయన సిద్ధాంతం ఏదో చెప్పండి. లెఫ్టిస్టా రైటిస్టా కమ్యూనిజమా ఏదో ఒకటి చెప్పండి. ఏదో ఒక మున్సిపల్ ఎలక్షన్ లో జిహెచ్ఎంసీ లో చేస్తాను, లాస్ట్ కు అందరు తయారై మీ ఛానల్ నే చెప్పింది, మేము 20 మంది 40 మంది తయారని అది ప్లాన్ చేసిండు. థ్యాంక్ యూ సుష్ణాన్ గారు. మరో లాస్ట్ కాల్ ఉండండి. వెంకట్ గారు, వెంకట్ గారు విజయవాడ నుంచి. గుడ్ ఈవినింగ్ అండి రాజేంద్ర గారు, ఆ ప్యానెల్ లో ఉన్న సభ్యులు కూడా గుడ్ ఈవినింగ్ అండి. సబ్జెక్ట్ మాత్రం మంచి డెప్త్ ఉన్న సబ్జెక్ట్ పెట్టారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఆ పరకాల ప్రభాకర్ గారు ఏమన్నారైతే నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఆయన మీద దాడులు చేసేవాళ్ళు కూడా, మాటల యుద్ధం సోషల్ మీడియాలో చేసేవాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఈ కులాల కుంపట్లు అనేవి నాకు తెలిసి 1983 అనుకుంటండి అక్కడ నుంచి మొదలయ్యాయండి. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వచ్చిందో, ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ తెలుగుదేశాన్ని కొమ్ము కాయటం మొదలెట్టారు. ఇక రీసెంట్ గా ఏమైందంటే, మీరు అనొచ్చు జగన్మోహన్ రెడ్డి కదా మరి రెడ్లంతా ఉన్నారని, ఆ రెడ్డి అనేది ఎప్పటి నుంచో ఉందండి. ఇక రెండో కులం సామాజిక వర్గంగా వచ్చింది కాపు సామాజిక వర్గం. ఈ కాపు సామాజిక వర్గం వచ్చిన తర్వాత ఏమిందంటే, కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ మాకేదో మేలు చేసేస్తాడని చెప్పేసి వేరు వేరు పార్టీల వాళ్ళందరూ కూడా ఇటు మన పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి రావడం జరిగిందండి. ఈ రావడం జరిగిన తర్వాత తదితర పరిణామాలు, మరి ఆయన ఎందుకు చేసుకున్నాడో, ఎందుకు విలీనం చేసుకున్నాడో, ఎవరిని తిట్టాడో, అవన్నీ పక్కన పెడితే ఆయన పార్టీకి అనేది ఒక స్టాండ్ లేకుండా చేసుకున్నాడు కాబట్టి, మరి ఈ కొంతమంది కాపులు కూడా కొంతమంది ఆవేదన చెందే వాళ్ళు ఉన్నారు. ఈ రిలేటెడ్ గా ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారిని అంటే ఆవేదన చెంది, మరి ఇప్పుడు ఎవరో పవన్ పరకాల ప్రభాకర్ నీతి లేని కుక్క ఆయన తిట్టడం గురించి నేను తప్పు పట్టట్లా, అంటే ఆయనకు అభిమానం పవన్ ఖచ్చితంగా వెంకట గారు అంటే నేను ఏకీభవిస్తాను మీద, కానీ అభిమానులు కూడా వాళ్ళ హద్దు అంటే ఏముంది, ఒక వ్యక్తిగతంగా అభిమానించే వ్యక్తిని అన్నప్పుడు వాళ్ళు హద్దు మీరిపోతున్నారు. ఇక్కడ అదే కదా వచ్చే రచ్చ, సోషల్ మీడియాని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు కాకుండా ఇటు వెళ్ళు అటు వాళ్ళు. రైట్, అజయ్ గారు ఫైనల్ గా ఉంటారు. రేంద్ర గారు, మీరు ఆ ట్వీట్ కింద చూస్తున్నాడు, స్క్రోలింగ్ పదాలు చూడండి ఒకసారి, ఎంత అటువంటి పదాలు వాడి తిరిగి మమ్మల్ని ఏమి అనకూడదు మేము మాత్రం అంటా ఉంటాం అంటే అది ఎలా. నాకు మళ్ళీ డౌట్ కూడా వస్తుంది, మా జనసేన కార్యకర్తలు అయితే మాత్రం వీళ్ళు పట్టించిన పరిస్థితి లేదు, వీళ్ళు ఏమైనా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని తిట్టించుకొని మళ్ళీ జనసేన నిలవేసే ప్రయత్నం చేస్తున్నారా? ఇది వీళ్ళ మాస్టర్ ప్లాన్ ఏమైనా భాగమా? మాకైతే క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి రాజు గారు, ఖచ్చితంగా ఇటువంటివి జరుగుతాయి, 10-15 మంది రెడీ అవుతారు, వీరి మీదకి మీరు వెళ్ళొద్దు, వీళ్ళే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఈ ఫేక్ అకౌంట్ ద్వారా తిట్టించుకొని మళ్ళీ వీళ్ళు అంటే ఇప్పటిదాకా వీళ్ళకి ఎటువంటి నిరుద్యోగులుగా ఉంటారు రాజకీయంగా, వీళ్ళు ఎలక్షన్స్ వచ్చే కరెక్ట్గా 2-3 సంవత్సరాల ముందు వచ్చేసి ఉద్యోగులుగా మరి ఎలక్షన్ సైట్లో ఒకవేళ అధికార పార్టీలోకి వస్తే, ఇంకా నాకు తెలిసి మన జనరేషన్ టీడీపీని చూడబోదు, ఒకవేళ అధికారంలోకి వస్తే పదవులు పొందాలని ఆలోచనలో వీళ్ళు వీళ్ళు చేసే ప్రయత్నంలో భాగంగా పదాలు చూడండి ఎలా వాడినారు, ఒక్కొక్క పదం చూస్తుంటే. థ్యాంక్ యూ అండి అజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి సత్యం గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా సోషల్ మీడియా వేదికగా మరొక రచ్చ తెరపైకి వచ్చింది, పరకాల ప్రభాకర్ వర్సెస్ జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అనే రచ్చ కూడా నడుస్తుంది. ఇప్పుడు పరకాల ప్రభాకర్ పవన్ కళ్యాణ్ విమర్శించడం, మళ్ళీ పరకాల ప్రభాకర్ ట్వీట్లకు జనసేన అభిమానులు రీట్వీట్లు చేస్తూ మళ్ళీ మాటల యుద్ధం కూడా జరుగుతుంది. ఇది ఎప్పుడు ఎండ అవుద్దో కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళు జనగ